ఏమండి లేవండి, ఆఫీస్ కి టైం అవుతుంది. ఏమండి లేవండి, ఆఫీస్ కి టైం అవుతుంది. లేస్తున్నారు కదా. లేవండి, వెళ్ళి రెడీ అవ్వండి. జత బ్యాగ్ తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి. అన్నం గుత్తంకాయ పెట్టినా మర్చిపోకుండా తినండి. సరే సరే లేండి. బాయ్ బాయ్. సుజాత, మీ మామ వచ్చింది, కొంచెం అన్నం పెట్టుకురామా. అది ఒక్కటే తక్కువంది, పని చేయనిక చేత కదా, కానీ ఒక పూట తినకపోతే ఏం గదపచ్చు. అబ్బో రోషం మర్చుకొచ్చింది చూడు, ఈయన్నే కన్నారా ఉన్నాడుగా మీ చిన్నప్పటికి కూడా. అతను కూడా డబ్బులు సంపాదించుకుంటున్నాడు, మేము మాత్రం మీకు పెట్టాలా? ఊకేనే కూర్చున్నావు కదా, దీంట్లో సామాన్లు రాసిన దుకాణం పోయి తీసుకొని రాబో. అమ్మా చాయ్ తాగినవా? ఆ తాగినా బిడ్డ. మా అమ్మకి చాయ్ ఇచ్చినవా? ఇచ్చినానండి. డాడీ నానా మమ్మీ చాయ్ ఇవ్వలేదు. ఏయ్ నీకెందుకు రావండి, రా నువ్వు. అయ్యా లేవు జర, సినిమాకి పోయినా అన్న చేతు. బాగుంటారా అమ్మా? బాగున్నాం.
చిన్నోడు ఉండడం ఏదైనా పోనీ మాట్లాడతా. ఇస్తున్నా ఆగు ఒక నిమిషం. ఏమండి మీ అమ్మ ఫోన్ చేసేది ఇప్పటికే 2-3 times అయిపోయింది. వాళ్ళు డబ్బుల కోసమే ఫోన్ చేసి ఉంటారు, నేను తర్వాత పంపిస్తానని చెప్పు, నేను బిజీగా ఉన్నా ఇప్పుడు. మాట్లాడుతున్నా చిన్నతో ఏం చెప్పే? ఏం చెప్పలేదు. ఏం పిల్లలు ఏమో ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో మన గురించి. సరేలే మనం ఏం చేసినా వాళ్ళు మంచి కొరకు కదా, వాళ్ళు మంచి ఉంటే చాలు. తిన్నాం దాండి అమ్మా, తిన్నారా? తిన్నాం బిడ్డ, ఇంతకు ముందే 10 minutes తిన్నాం. మీరు తిని పోండి, తిన్నాండి. తిన్నాం తిన్నాం, మీరు తిని పడకపోండి బిడ్డ. సరే మరి మంచిది, పడకపోండి. మా అమ్మ అంట తిన్నారా? తిన్నారు. తిన్నారు కదరా, ఎందుకన్నా చెప్తున్నావు? పిల్లగాడు తినడానికి నువ్వు బెదిరిస్తున్నావు. ఆ పిల్లగాడు అలాగే చెప్తాను లేండి, మీరు తినండి. పప్పు చాలా మంచి చేసినావు. అవునా? అయితే కొంచెం వేసుకోండి, తినండి. ఈరోజు దారిలో ఒక వృద్ధాశ్రమం చూసిన, మా అమ్మ నాన్నని వృద్ధాశ్రమంలో ఉంచుతామని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటావు మరి? అమ్మా నేనే అనుకుంటున్నాను, ఇలా అని నా మనసులో మాట ఏమైనా బయటపెట్టింది కదా. అట్లేనా? అవును, అద్దున సామాన్ వదిలేటట్టు అమ్మ నాన్నని దింపేసి వస్తాను. సరే మీ ఇష్టం. దాదా ఆ బ్యాగ్ తీసుకురా ఆఫీస్కి వెళ్ళాలి. రాత్రి ఏమో చెప్పినట్టు గుర్తు, పొద్దున్నే ఎక్కడికో వెళ్తామని అన్నారు. ఏంది? అదే అండి, పొద్దున్నే అమ్మా నాన్నని వృద్ధాశ్రమంలో దింపేసి వస్తానన్నారు కదా. ఏమంటివి? అమ్మా నాన్నలు అంటే ఏమనుకుంటున్నావు? జన్మనిచ్చిన దేవులు. నీవు ఈ రోజు ఇక్కడ ఉన్నావు అంటే దానికి వాళ్ళే కారణం. మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ ఈ స్థాయికి రాలేం. ఆలోచించు, ముందు ముందు మన పిల్లలు కూడా ఇలాగ చేస్తే ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికి కూడా నువ్వు కావాలన్నా నీ అమ్మ నాన్న కావాలన్నా అని అంటే అమ్మా నాన్నతోనే కలిసి ఉందామని నేను కోరుకుంటున్నా. పెంచి పోషించిన వాళ్ళను వదిలి ఉండటం అంటే మంచిది కాదే, ఆలోచించు. సారీ అండి, క్షమించండి, మీరు లేకుండా నేను ఉండలేను. మీ పైన ఉన్న ప్రేమతోటి ఎక్కువ సమయం మీతో గడపాలని ఇలా చేశాను, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అత్తయ్య. ప్రపంచంలో తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లల సంతోషమేనమ్మా, ఇంతకన్నా ఎక్కువ ఏముండదు మాకు. మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉండట్లేనమ్మా, అంతకు మించి మాకేం వద్దు. సో ఫ్రెండ్స్, తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏది లేదు. కన్నవాళ్లను కళ్ళలో పెట్టుకొని చూసుకోండి, కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. తల్లిదండ్రులు దూరమైతే ఎంత కలవరించినా కలుసుకోలేం మనం. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులను వీధుల పాలు చేస్తే మనం బ్రతికి ఉన్న చచ్చినట్టే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.